పిల్లి గుడ్డిదైతే ఎలుక తొడగొట్టి మీసం మేలేస్తుందట. నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉంది. పహారా కాయాల్సిన పోలీసులు పత్తలేకపోవడంతో చిల్లర దొంగలు, చైన్ స్నాచర్లు, వైట్ కలర్ నెరగాళ్ళు రేంజ్లో రెచ్చిపోతున్నారు. అందినంతా దోచేస్తూ అడ్డొస్తే అంతమొందిస్తూ సవాల్ విసురుతున్నారు. మహిళలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడేలా సాగుతున్నాయి చోరీలు. వెనకటికి ఎవడు నేను లేస్తే మనిషినే కాదన్నట్ట. వాడు లేస్తాడు, ఏదో చేస్తాడని ఎదురు చూసిన వారికి చివరికి తెలిసిందేంటంటే అసలు ఆ వ్యక్తికి కాళ్ళు లేవని. నెల్లూరులో కొత్తగా వచ్చిన పోలీసుల ప్రతాపం ఇంతకన్నా దారుణంగా ఉందనేది జరుగుతున్న దోపిడీలు చూస్తే అర్థమవుతోంది. నెల రోజుల్లో నెల్లూరులో 15 గొలుసు దొంగతనాలు జరిగినా పోలీసుల్లో చలనం లేదు. దొంగలాట కట్టిస్తామనే పోలీసుల ప్రకటనలు మాటలకే పరిమితం అవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వరుస గొలుసు దొంగతనాలు మహిళల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎటువైపు నుంచి ఎవరొస్తారో, ఏ గొలుసు ఎత్తుకుపోతారో అన్న టెన్షన్. 3 ఏళ్లలో జిల్లా వ్యాప్తంగా 250 గొలుసు చోరీలు జరిగాయి. 2014లో 141, 2015లో 99 చైన్ స్నాచింగ్లు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. అంతకుముందేడాతో పోలిస్తే గతేడాది చైన్ స్నాచింగ్లు తగ్గాయని హ్యాపీగా ఫీల్ అవుతోన్న నెల్లూరు వాసులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ నెలలోనే 15 గొలుసు దొంగతనాలు జరిగాయి. ఏసీ నగరు, ఈ చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ పోలీసులు ఏదో చేస్తున్నాము చెందుతున్నామని కాకుండా స్పెషల్ డ్రైవర్లు దీనికి వాళ్ళు గట్టిగా చర్య తీసుకుని పకడ్బందీగా కింద ప్లాన్ చేస్తే వీళ్ళు దొరుకుతారు. అది కాకుండా వీళ్ళు ఏదో కేర్లెస్గా వీళ్ళపాటికి వీళ్ళు ఉంటే ఇవి జరుగుతూనే ఉంటాయి. జిల్లా మొత్తంతో పోలిస్తే నెల్లూరు నగరంలోనే స్నాచర్లు చెలరేగిపోతున్నారు. ప్రధానంగా నగరంలోని చిల్డ్రన్స్ పార్క్, ఏసీ నగర్, బాలాజీనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా చైన్ స్నాచింగులు జరుగుతున్నాయి. బైక్లపై రయ్యమని దూసుకొస్తూ ఆభరణాలను లాక్కెడుతున్నారు. ముందుగా నగర వీధుల్ని పక్కాగా ఎంచుకుని చోరీ చేసి అక్కడి నుంచి తప్పించుకునేందుకు రెక్కీ చేసి టైం చూసి సీన్లోకి వస్తున్నారు స్నాచర్లు. మహిళలు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా గొలుసు తెంచుకుపోతున్నారు. దానికి మనం కూడా, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఏంటంటే మనం నడిచేటప్పుడు యూత్ ఈ నగలు, ఈ బంగారు ఆభరణాలకు మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఎంత జాగ్రత్త చేసుకున్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి పోలీసు వాళ్ళు హెచ్చరికలు చేస్తూ కొన్ని సూచనలు చేసి తగు జాగ్రత్తగా తీసుకుంటే ఈ చైన్ దొంగతనాలు అరికట్టవచ్చు. స్నాచర్ల విషయంలో పోలీసులతో పోలిస్తే సామాన్యులే మేలనిపిస్తోంది. సమయస్ఫూర్తితో స్నాచర్లను అడ్డుకుంటున్నారు. నెల్లూరు నగరంలోని అగ్నిపేటలో ఓ మహిళ కళ్ళలో కారం కొట్టి గొలుసు దొంగిలించేందుకు ప్రయత్నించారు దుండగులు. దీన్ని గమనించిన స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. అక్కడక్కడ స్థానికులు బాధితులు ఎదిరించినా అధిక శాతం స్నాచర్ల బారిన పడి ఆభరణాలు కోల్పోయిన ఘటనలే ఎక్కువ. దీంతో బయటకు వెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్నారు. మహిళలు రావాలంటే వీధుల్లో తిరగాలన్నా భయపడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమంటే పెద్దవాళ్ళం కాబట్టి బాధితులు రావడానికి కూడా అన్ని చేసుకుని రావడానికి రాగలం వాళ్ళు ఏమో అని బాధపడుతున్నాం. అంతకి కారణం యూత్, పిల్లలు లగ్జరీ లేనిపోని అలవాట్లకు పాల్పడి వాళ్ళు వాళ్ళకి ఎట్లయినా ఏదో తేలిగ్గా ఊరికే డబ్బులు రావాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళ మెళ్ళల్లోవన్నీ లాగేసుకుని వాటితో బతకాలని అనుకుంటున్నారు. సీసీ కెమెరాలు పెట్టారనుకోండి, కొంచెం భయపడతారు కదా. వీళ్ళు చేయాలన్నా కూడా గుడులకు పోవాలా, మా బయట బజార్లకు తిరుగుతుంటారు లేడీస్. దేనికి అందరికీ, ప్రతి ఒక్కరికి భయం అవుతుంది. తప్పితే రోడ్డు మీద పబ్లిక్గా తిరగాలంటేనే భయపడే స్టేజ్ వచ్చేసింది కదండి. చైన్ స్నాచర్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నా పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక డ్రైవ్లతో చైన్ స్నాచింగ్లకు అడ్డుకట్టు వేయాల్సిన పోలీసులు ఆ పనే మరిచిపోయినట్టున్నారు.